హలో అండ్ వెల్కమ్. ఐపీఎల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏదీ కలిసి రావట్లేదు. 2021 సీజన్ చేదు జ్ఞాపకాలను మర్చిపోయి 2022 సీజన్లో అదరగొట్టాలని భావించిన ఆ జట్టుకు వరుస అపజయాలు పలకరించాయి. దాంతో డీలా పడ్డ ఆ జట్టు గెలుపు బాట పట్టేందుకు దారులు వెతుకుతోంది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చావు దెబ్బతిన్న హైదరాబాద్ టీం అనంతరం లక్నో సూపర్ జాయింట్స్ చేతిలో త్రుట్లో గెలుపులు చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో గెలిచే స్థితి నుంచి ఓడిపోవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా కనిపిస్తోంది. తన తర్వాతి పోరులో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడేందుకు సన్ రైజర్స్ సిద్ధమవుతున్న వేళ పశ్చిమ బెంగాల్ మంత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మరో ధోని అంటూ 2008లో మనోజ్ తివారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఎంత వేగంగా టీమిండియాకు ఎంపికయ్యాడో అంతే వేగంగా కనిపించకుండా పోయాడు. భుజం గాయం అతడి కెరీర్ను నాశం చేసింది. అయితే ఐపీఎల్లో మాత్రం అతడు పర్వాలేదనిపించాడు. ఇదిలా ఉండగా సోమవారం లక్నో హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మంత్రి హోదాలో ఉన్న తాను క్రికెట్కు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్టిల్ అవైలబుల్ అని ట్వీట్ చేసి సన్ రైజర్స్ లక్నో సూపర్ జాయింట్స్ జట్లను ట్యాగ్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ను చూసి మనోజ్ తివారి ఆ విధంగా ట్వీట్ చేసినట్లు ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు.